ఇంకా శైలేంద్ర ఋషి వసులు ఒకరికొకరికి జ్యూస్ తాపించుకోవాలి అని చెప్తాడు. వసుధార నువ్వు ఋషికి తాగించు, ఋషి నీకు తాగిస్తాడు, సరేనా, ఇది కూడా మీకు మెమరీలా ఉంటుంది అంటాడు. దాంతో ఋషి వసులు ఒకరికొకరు జ్యూస్ తాగించుకుంటూ మురిసిపోతారు. అది తాగిన ఋషి క్షణాల్లో కుప్పకూలిపోతాడు. ఋషి ఋషి అంటూ జగతి మిగిలిన వాళ్ళు అల్లాడిపోతుంటే జగతి పైకి లేచి ఋషి అంటూ పెద్దగా అరుస్తుంది. అంటే జ్యూస్ తాగి పడిపోవడం జగతి కళ మాత్రమే, నిజం కాదన్నమాట. ఋషి ఆ జ్యూస్ తాగినట్లు చనిపోయినట్లు కలగంటుంది జగతి. అలా జగతి అరవడంతో అంతా షాక్ అవుతారు. ఏమైంది అంటే మాట్లాడదు జగతి. ఇక దేవయాని నిజంగానే జ్యూస్ అందిస్తే శైలేంద్ర నవ్వుతూ ఋషి వాళ్లకు అందిస్తాడు. వెంటనే జగతి ఆ జ్యూస్ని తన చేతుల్లోకి తీసుకుని ఇది తాగడానికి వీల్లేదు, ఇందులో విషం కలిపింది అంటుంది. బిత్తరపోయి చూస్తూ ఉంటారు అందరూ. అయితే నేను ఈ జ్యూస్ తాగుతాను పిన్ని, అనుమానం మా మీద కదా అంటూ గటగడా తాగి విషం ఎక్కేసినట్లుగా గొంతు పట్టుకుంటాడు. అంతా షాక్ అయిపోతారు. ప్రాణం పోతున్న వాడిలా నటించి క్షణాల్లో నార్మల్ మనిషిలా మారిపోయి ఊరికే నటించాను, నాకేం కాలేదు, ఆ జ్యూస్లో విషం లేదు, క్లారిటీ వచ్చింది కదా పిన్ని అంటూ నవ్వుతూ ఉంటాడు శైలేంద్ర. వెంటనే పిన్ని మనం మళ్ళీ మాట్లాడుకుందామంటూ వచ్చిన అతిథులతో కలిగిన అసౌకర్యానికి క్షమించండి, భోజనాలు చేసి వెళ్ళండి, కొంచెం మా కుటుంబ వ్యవహారం మాట్లాడుకోవాలి అంటూ అందరినీ పంపించేస్తాడు శైలేంద్ర. దాంతో అంతా లేచి వెళ్ళిపోతూ ఉంటారు. వసు పేరెంట్స్ ఋషి వసు శైలేంద్ర ధరణి జగతి ఫణీంద్ర మహేంద్ర దేవయాని మాత్రమే అక్కడ ఉంటారు. ఇప్పుడు చెప్పు పిన్ని, అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడండి పిన్ని. ఈ సందర్భంలో మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు, నేను కూడా ప్రశ్నిస్తాను, ఇలా మౌనంగా ఉంటారేంటి అంటాడు శైలేంద్ర. మేడం ఏదో పొరపాటు పడి ఉంటారు అంటుంది వసు మధ్యలో కలగ చేసుకుంటూ. ఏం పొరపాటు అంటాడు శైలేంద్ర. ఏదీ లేకుండా తను అలా మాట్లాడదు కదా అంటుంది వసుంది అంటూ నసుగుతుంది వసు శైలేంద్రతో. అదే ఏ ఆధారంతో మాట్లాడారు, నేను చెప్పనా, ఆధారాలతో కాదు అనుమానంతో మాట్లాడింది, నా మీద మా మమ్మీ మీద అనుమానంతో మాట్లాడింది, జ్యూస్ తీసుకుని రమ్మంది నేను, తీసుకొచ్చింది మా మమ్మీ, అంటే ఆ జ్యూస్లో విషం కలిపి ఋషిని చంపాలని ప్లాన్ చేశామా. చెప్పండి పిన్ని, ఋషిని చంపాలని ప్లాన్ చేశామా, ఋషిని నా సొంత తమ్ముడిగా చూసుకున్నాను, మీరిద్దరూ రామలక్ష్మణుల్లా ఉంటారని మా డాడ్ అంటుంటే నేను అలానే ఫీల్ అయ్యేవాడిని అంటాడు శైలేంద్ర. జగతి వసులు ఇంకా బాధగా అతని శైలేంద్ర వైపే చూస్తూ ఉంటారు ఏం అర్థం కానట్లుగా. ఋషిని నా సొంత తమ్ముడిలా ఫీల్ అయ్యాను కాబట్టే తను ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండాలని నేనే కదా నిశ్చితార్థం ఏర్పాటు చేయమన్నది, అనుకున్నది అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటే చివరి నిమిషంలో మీరు ఇలా చేశారా, ఛ అంటాడు శైలేంద్ర. వెంటనే ఋషి అందుకుని, మేడం అసలు మీకు అన్నయ్య మీద అనుమానం ఎందుకు వచ్చింది, వచ్చినప్పటి నుంచి ఆయన నాతో ఎలా ఉన్నారు, అన్నీ చూశారు కదా, మంచి చెడు అన్నీ నాతో ఆయన పంచుకున్నారు, ఈరోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎంత కంగారు పడ్డాడో తెలుసా అంటాడు ఋషి. సార్ మేడం కావాలని అలా చేయరు కదా, ఏదో అలా జరిగిపోయి ఉంటుంది అంటుంది వసు. వసుధార నువ్వు కవర్ చేయాలని చూడొద్దు అంటాడు ఋషి కోపంగా. అసలు ఇదంతా చూస్తుంటే నా కుటుంబంలోనే ఇదంతా జరుగుతుందా అనిపిస్తుంది, నువ్వు లేనప్పుడు నేనే కదా జగతి ఋషిని పెంచి పెద్ద చేసింది, కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను, పాలు ఇచ్చిన చేత్తోనే విషం ఇచ్చి ఎలా చంపుతాను అనుకున్నావు, ఎలా చంపుతాను అనుకున్నావు అంటూ దేవయాని నాటకం ఆడుతూ ఉంటుంది. పెద్దమ్మ ప్లీజ్ మీరు అవన్నీ పట్టించుకోవద్దు అంటాడు ఋషి. ఋషి లేదు నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది దేవయాని ఇంకా బాగా నటిస్తూ. మేడం ఏంటి మేడం ఇది, మీ మనసుకు ఏది అనిపిస్తే అది అనేయడమేనా, ఎవరిని పడితే వాళ్ళని అనుమానించడమేనా అంటాడు ఋషి కోపంగా. ఋషి వదిలేసే అంటాడు మహేంద్ర కూల్గా. ఏంటి డాడ్ వదిలేసేది, పెద్దమ్మ నాకు విషం పెట్టడం ఏంటి, అనుమానించడానికైనా ఒక హద్దు ఉండాలి, ఒకవేళ మీ అనుమానం నిజమైతే నిజంగా పెద్దమ్మ నాకు విషం పెట్టినా నేను సంతోషంగా తీసుకుంటాను అంటాడు ఋషి. ఋషి అంటుంది దేవయాని చాలా ఎమోషనల్గా నటిస్తూ, నిజంగా పెద్దమ్మ నా ప్రాణాలు కోరుకుంటే సంతోషంగా ఇచ్చేస్తా అంటాడు ఋషి చాలా ప్రేమతో. ఋషి ఋషి అంత పెద్ద మాటలు వద్దు అంటాడు శైలేంద్ర చాలా ప్రేమ ఉన్నవాడిలా. లేదు అన్నయ్య నిజం చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈరోజు ఆవిడ్ని అనుమానించారంటే నన్ను అనుమానించినట్లే అంటాడు ఋషి.
ఋషి అంటూ ఏడుస్తూ అంటుంది జగతి. ఇవన్నీ కాదులే పిన్ని, నేను ఇక్కడ ఉండటమే మీకు సమస్యలా ఉంది, నేనే వెళ్ళిపోతాను, మీరే సంతోషంగా ఉండండి అంటాడు శైలేంద్ర. అన్నయ్య నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, ఏదో అన్నదానికి ఎవరో ఏదో అన్నదానికి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, అవసరం లేదు అంటాడు ఋషి కోపంగా. సార్ జరిగింది ఏదో జరిగిపోయింది, మేడం అలా అనుమానించడం తప్పే, అందుకు మీ అన్నయ్య గారికి మీ పెద్దమ్మ గారికి నేను క్షమాపణలు చెబుతాను. వదిలేయండి సార్ అంటుంది వసు రిక్వెస్ట్గా. వసుధార నువ్వు ఎందుకు చెప్పాలి క్షమాపణ, ఆవిడే చెప్పాలి క్షమాపణ అంటాడు ఋషి కోపంగా. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి, నేను చెప్తా అంటున్నా కదా అంటూ ఋషిని సముదాయిస్తుంది వసు. వెంటనే వసు శైలేంద్ర వైపు తిరిగి శైలేంద్ర గారు నన్ను క్షమించండి అంటుంది. దేవయాని వైపు తిరిగి దేవయాని మేడం నన్ను క్షమించండి అంటుంది. ఇద్దరికీ దండం పెడుతూనే పాపం జగతి నిస్సహాయంగా కన్నీళ్లతో అలానే చూస్తూ ఉంటుంది. మొత్తానికి శైలేంద్ర దేవయానిల ప్లానే జగతిని ఋషి ముందు దోషిగా నిలబెట్టడమే అన్నమాట. అందుకే కావాలని ధరణి ముందు విషం కలిపినట్లు నటించారు. ఇకపై జగతి ఏం చెప్పినా నమ్మడు ఋషి. అసలే తల్లిపై కోపంతో పెరిగిన ఋషికి ఇప్పుడిప్పుడే గౌరవం పెరుగుతుంది. దాన్ని కూడా దూరం చేసే ప్రయత్నంలో శైలేంద్ర దేవయానిలు గెలిచారు. ఇక చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో. గుప్పెడంత మనసు 16వ తేదీన ఎపిసోడ్ ఫుల్ వీడియో అయితే ఇదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.